రెండు వేల ఇరవై నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని ఉత్సవాలకు సంబంధించి విజయవాడలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఉత్సవాల సందర్భంగా దర్శనానికి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ప్రతిరోజు పదివేల మందికి మాత్రమే టైం ప్రకారం అనుమతించడం జరుగుతుందన్నారు నాలుగు వేల మందికి ఉచితంగా మూడు వేల మందికి మూడు వందల రూపాయల టికెట్ మూడు వేల మందికి వంద రూపాయల టికెట్లు నిర్ణయించడం జరిగింది భక్తులందరూ ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకొని మాత్రమే రావాలని సూచించారు కరోనా సందర్భంగా భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రతిరోజు దర్శనం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు భక్తులను అనుమతించడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో కలెక్టర్ ఎండోమెంట్ కమిషనర్ పోలీస్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు పది రెండు నుంచి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై వరకు కూడా నవరాత్రోత్సవాలు జరపబడుతున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ యొక్క పండగని విజయవంతం చేయాలని చెప్పిన కూడా వారందరికీ కూడా చెప్పడం జరిగింది నిన్న దుర్గగుడిలో ప్ర పదివేల మందికి ఆన్లైన్ ద్వారా టికెట్స్ అన్ని అన్నీ కూడా టికెట్స్ అన్నీ కూడా వారికి టైం స్లాట్ ప్రకారం అలాట్ చేయడానికి నిన్న ప్రారంభించడం జరిగింది పదివేల మంది ప్రతిరోజు పదివేల మందికి ఎవరైతే ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వారికి మాత్రమే దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది నాలుగు వేల మందికి ఉచితంగా మూడు వేల మందికి మూడు వందల రూపాయల టిక్కెట్లు మూడు వేల మందికి వంద రూపాయల టికెట్లని ఏర్పాటు చేయడం జరిగింది వారు భక్తులందరూ కూడా గమనించుకొని ఆన్లైన్లో మీ యొక్క టామ్ టైమ్ స్లా స్లాట్ ప్రకారం మీరు అందరూ కూడా దేవాలయానికి రావాలని అందరినీ కోరుకుంటున్నాడు